तेलंगाना बीजेपी के रियासती सदर बंटी संजय ने ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन यानी जीएचएमसी के इलेक्शन में कामयाबी हासिल करने वाले उसके 48 कॉरपोरेटर्स के साथ चार मीनार से लगी मुतनाज़े भाग्य लक्ष्मी मंदिर पहुंचकर तमाम बीजेपी कॉरपोरेटर्स को अहद दिलाया। बीजेपी के ये 9 मुंतखब कॉरपोरेटर्स आज जुमा की सुबह इस मंदिर में पहुंचे थे जहां उन्होंने खसूसी पूजा की। इस मौके पर राजा सिंह और बीजेपी तर्जुमान राकेश रेड्डी भी मौजूद थे। खबर है कि इस मौके पर मजलिस इत्तेहादुल मुस्लिमीन के खिलाफ जहर उगलने वाले बंडी संजय ने फिर एक मरतबा दावा किया कि आने वाले दौर में वो ओल्ड सिटी से मजलिस इत्तेहादुल मुस्लिमीन का सफाया कर देंगे। तो शुक्रवार హిందువులందరూ కూడా శుక్రవారాన్ని ఒక శక్తివంతమైన రోజుగా, శుక్రవారాన్ని ఒక పవిత్రమైన రోజుగా, శుక్రవారాన్ని అమ్మవారిని తలిచి కొలిచి పూజించే రోజుగా హిందువులందరూ గుర్తిస్తూ ఉంటాం. ఆ పవిత్రమైన శుక్రవారం రోజు, అమ్మవారిని తలిచి కొలిచే రోజు, భాగ్యలక్ష్మి ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మేము గతంలో కూడా శుక్రవారమే అమ్మవారు దర్శనానికి అవకాశం ఇచ్చింది. దాని ఎన్నికల ప్రచార సందర్భంగా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి కరుణా కటాక్షాలతో, అమ్మవారి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదంతో అధిక స్థానాల్లో ఇలా విజయం సాధించడం అమ్మవారి కృపగా భావిస్తున్నాం మేము.